ఆ విలేజ్ వాలంటీర్లు, వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉంది దాంట్లో. 5000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? మేము కరోనా టైంలో నిజంగానే మూటలు మోసాం సార్. కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం సార్. వాళ్ళకి మెడిసిన్ మా యొక్క ఆశా వర్కర్లు ఏఎన్ఎంల సహాయంతో వాళ్ళకి మెడిసిన్ కూడా సప్లై చేశాం సార్. కరోనా బాధితుల కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ దరిదాపుకు రాని టైంలో మన వ్యవస్థ ముందుకెళ్ళి వాళ్ళని ఆదుకుంది సార్. ఇలాంటి వ్యవస్థను రూపొందించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాం సార్. ఎప్పుడంటే ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం, ఇది ఎక్కడదండి ఇది? తలుపులు కొట్టిన మాట వాస్తవమే, కానీ రాత్రులు కాదు సార్, తెల్లవారుజామున. మన అవ్వాతాతలకు, నా వికలాంగ అన్నదమ్ములకు పెన్షన్ ఇవ్వటానికి, నా వితంతు అక్క చెల్లెమ్మలకు పెన్షన్ ఇవ్వటానికి తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే టంచన్గా పింఛన్ అందించాలనే ఉద్దేశంతో తలుపులు కొట్టాం సార్. వైసీపీ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్రం నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. నాకు అన్నగా సమస్య చెప్పింది, ఈయనగా సమస్య. నీకున్న ఒకే ఒక సంస్థ ఏంటంటే చంద్రబాబు నాయుడు సంస్థ. ఆ సంస్థలో నువ్వు ఒక బాయ్వి, ఆఫీస్ బాయ్వి. వాళ్ళు వేసిన ఎంగిల్ మెతుకల కోసం ఆశపడి పనిచేస్తా ఉన్నావు. వాళ్ళు ఇస్తున్న బిస్కెట్ల కోసం నువ్వు నాలుగు చాపుకొని చూస్తా ఉన్నావు. ప్రతి గ్రామ వాలంటీరు ఇంట్లో ఎంత మంది మగాళ్ళు, ఎంత మంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పాను, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసాను, ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పి మన గ్రామానికి 10 మంది చొప్పున ఊహించుకోండి, 33,000 గ్రామాలు, 10 మంది చొప్పున కట్టిపడేస్తే వాళ్ళలో ఎంతమంది బలమైన వ్యక్తులు ఉన్నారు? ఒక స్టార్ట్అప్ చేసేవాళ్ళు ఉన్నారేమో, ఒక సైంటిస్ట్ కాగలవాడు అక్కడ ఆగిపోయాడేమో, 10 మందికి ఉపాధి కల్పించి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడేమో, ఒక చిన్నపాటి ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడో మనకు తెలియదు. సో యు ఆర్ నాట్ ట్యాపింగ్ ద హిడెన్ పొటెన్షియాలిటీ ఆఫ్ యూత్. మీరు మాకు ఊడిగం చేయండి, 5,000కి ఊడిగం, డిగ్రీ చదువుకుని 5,000. చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం, సానుభూతి కోసం, మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు. బహిరంగంగా లారీ ఎక్కి మీరు బాధను వెలబుచ్చుకుంటున్నారు కదా, మరి ఇంత నిస్సిగ్గుగా 2,50,000 పైచీలకు ఉన్నటువంటి అభంసొమ్మం తెలియనటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పేద సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మరి మీరు మాట్లాడే భాష మరి ఎవడు సమాధానం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గజగజలాడిపోతున్నారు వాలంటీర్ల పేరు చెప్తే. ఎందుకంటే జగన్ బలం వాలంటీర్లు అనేది వాళ్ళు నమ్ముతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ నిజంగా మీలో విఘ్నత ఉంటే, మీలో నిజంగా దోసకాయ గింజంత మంచితనం ఉంటే వాలంటీర్ల గురించి మీరు పేలినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.